సమాజ హితం కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తి జర్నలిస్టు మూర్తి అని, కుటుంబాలను కూల్చడానికి, సంసారాలు చీల్చడానికే జాతకాలు చెప్తూ సమాజానికి హానికరంగా మారిన వేణుస్వామి జర్నలిస్టు మూర్తిపై నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గమని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ తీవ్రంగా ఖండిస్తోందని బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ తన నివాసంలో పళ్ళంరాజు సుబ్రహ్మణ్యం మాస్టర్ వెంకట్రావుతో కలిసి మీడియా సమావేశంలో హెచ్చరించారు. బ్రాహ్మణ సేవా పరిషత్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా మూర్తి గారు, జర్నలిస్టు మూర్తి గారి మీద వచ్చినటువంటి ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ మేమందరూ కూడా వారికి ఇంచేదంటే ఎంతో నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగాను, మంచి టెక్నికల్గా స్కిల్ పర్సన్గాను ఆయనకు గుర్తింపు ఉంది. అని చేత ఆయన మీద చేసినటువంటి ఆరోపణలు చాలా బాధాకరం. మూర్తి గారు సేవలు ఇంచేదంటే సమాజ హితంగా యువతను ప్రోత్సహిస్తూ అనేక మందిని పత్రికా రంగాల్లోకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఆయన. అంచేత అటువంటి మంచి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం తీవ్ర బాధాకరంగా భావిస్తూ పిఠాపురం సేవా పరిషత్ నుంచి మేమందరం కూడా ఆయనకి మద్దతు తెలియజేస్తున్నాం. ఆయన నిజాయితీని తెలుసుకోవడం గురించి అని చెప్పనేసి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, ఆయన ఈ ఆరోపణలు నిజమైతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పినటువంటి మరాట అది చిన్న మాట కాదు. అది ఎందుకంటే అంత ఖచ్చితమైనటువంటి వ్యక్తి. అంచేత మూర్తి గారి పట్ల మేమందరూ కూడా తీవ్రంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన నైపుణ్యత ఇంచేదంటే విదేశాల్లో పత్రికా రంగంలో గుర్తింపు పొంది అనేక సంస్థలని ఆ డిబేట్లు, పొలిటికల్ డిబేట్లు, ఆయన డిబేట్ అంటే ఇవాళ అంతర్జాతీయంగా కూడా ఎక్కడ అమెరికాలో అవనివ్వండి, లండన్లో అవనివ్వండి, విదేశాల్లో అవనివ్వండి, ఇక్కడ జరిపే డిబేట్లకి మూర్తి గారు ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయన నైపుణ్యత ఎంత మంచిదో మీరు గమనించాలి. అటువంటి వ్యక్తి నిజాయితీ పరుడు మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసి ఒక పిచ్చివాడు అతను చేసినటువంటిది ఇవాళ సభ్య సమాజం తలదించుకునేలా ఉందని చెప్పని తెలియజేసుకుంటూ మేమందరూ కూడా పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి మూర్తి గారికి మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటున్నాం. జర్నలిస్ట్ మూర్తి గారి మీద ఈ వేణుస్వామి అనేటువంటి ఆయన గత కొన్ని అంటే నాకు తెలుసుండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాను నేను ఆయన. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ ఫెయిల్యూర్ అవడంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇటువంటి మంచి వ్యక్తి మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ఆయన ఇవాళ అందరికీ కూడా తలదించుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఆయన వేణుస్వామి రాజకీయంగానో సినీ రంగంగానో ఎక్కడికో వెళ్ళిపోదామని చెప్పనేసిన పిచ్చి ఆలోచనలు, కొన్ని భ్రమలతోటి కొంతమంది అమాయకుల్ని అనవసరంగా మభ్యపెట్టి అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ని పెర్వర్షన్లో తీసుకెళ్ళి ఇవాళ మూర్తి గారి మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం చాలా బాధాకరంగా మేము భావిస్తున్నాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.